ప్రమాదం చెప్పిరాదు, మన తప్పిదమే ప్రమాదమై కబళిస్తుంది. ఔటర్పై జరుగుతున్న యాక్సిడెంట్లలో ఎక్కువ శాతం నిర్లక్ష్యమే కారణం. నిబంధనలతో పాటు స్వీయ నియంత్రణ పాటించినంత కాలం ఈ పుత్రశోకాలు ఆగవు. ఈ వియోగానికి అంతముండదు. హైదరాబాద్ చుట్టూ అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 140 కిలోమీటర్ల మృత్యు రహదారి ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో ప్రమాదాలు అంతే భయంకరంగా ఉంటున్నాయి. మొత్తంగా ఓఆర్ఆర్పై ప్రయాణం పరలోకాలకు పాస్పోర్ట్ ఇచ్చే ఆఫీసుగా మారిపోయింది. యాక్సిడెంట్లతో నెత్తురోడుతోన్న ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్ లోపమా నిర్లక్ష్యమే కారణమా అన్నది గుర్తించే లోపే వరుస ప్రమాదాలు. ఔటర్పై యాక్సిడెంట్లను అరికట్టేదెలా? పెట్రోలింగ్ పెంచాలంటే సిబ్బందిని పెంచాలి, తగినన్ని వాహనాలు సమకూర్చాలి. అందుకు తగ్గట్టుగా వాహనదారులు ఓఆర్ఆర్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. క్రమశిక్షణతో నిర్దేశించిన వేగంతో సరైన లైన్లలోనే వెళ్ళాలి. ఏ లైన్లో ఎంత వేగంతో వెళ్లవచ్చన్న బోర్డులున్నాయి, వాటిని తప్పక అనుసరించాలి. నిబంధనలు పాటించకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 177 కింద కేసులు కూడా నమోదవుతాయి. 2012 నుంచి ఇప్పటివరకు 1000కి పైగా కేసులు నమోదైతే 20 లక్షల రూపాయల నగదు జరిమానా రూపంలో వసూలైంది. ఎడాపెడా లైసెన్సులు ఇవ్వడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్డు నిబంధనలపై అవగాహన ఉందా లేదా అని పరిశీలించడం లేదు. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారిందన్న విమర్శలున్నాయి. ఇలా ఎన్నో కారణాలు ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ ఉన్నా ఆచరణలో ఇవేమీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా నిబంధనలపై అవగాహన పెంచుకోవడం, క్రమశిక్షణ పాటించడం తప్పనిసరి. లేదంటే తిలాపాపము తలాపిడికడన్నట్టు ఔటర్ రింగ్ రోడ్డు డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించిందే అతివేగంగా వెళ్లడం కోసం. ప్రమాదాలకు తావు లేకుండా ఎంట్రీ ఎగ్జిట్లను నిర్దేశించారు. అలాగే ఆటోలు, టూ వీలర్లను నిషేధించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు రోడ్లను దాటేందుకు సర్వీస్ రోడ్లు, అండర్ పాసేజీలు నిర్మించారు. ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతోంది. ఎవరు ఏ లైన్లో వెళ్ళాలి, ఎంత వేగంగా వెళ్లాలన్న దానిపై వాహనదారుల్లో అవగాహన లేకపోవడం కారణమైతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమకు నిర్దేశించిన అండర్ పాసేజీల నుంచి కాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడం మరో కారణం. వీటితో పాటు రోడ్లపై ఉన్న ఫెన్సింగ్ కట్ చేసి బస్సులను రోడ్లపైకి వదలడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. 3 ఏళ్లుగా ఔటర్ రహదారులు నెత్తురోడుతూ ఉన్నా సర్కారు ఎందుకు స్పందించడం లేదు? రూల్స్ లేవా, ఉన్నా అమలు కావడం లేదా? నిత్యం బలిగోరుతోన్న ఔటర్ రక్తదాహానికి అడ్డుకట్ట పడేదెప్పుడు? ఓఆర్ఆర్పై జరుగుతున్న ప్రమాదాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. తక్షణమే చర్యలు చేపట్టాలి. వాహనదారుల ప్రాణాలు కాపాడాలి. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.